సమాజంలో ఉన్నటువంటి అపోహలు సందేహాలు దాని యొక్క సమాధానము పవిత్ర ఖురాన్ గ్రంథం వెలుగునుంది. సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మము ముస్లింలలోనే కాదు ముస్లిం నేతరుల విషయంలో కూడాను కులము జాతి తెగ యొక్క భేదాలతో ఒక चिन्ना पेद्दा अनेटुवंटि दृष्टि तो एदैते समाजंलो नडुस्तुंदो दानिनि इस्लाम धर्मं खंडिस्तुंदि. केवलं मुस्लिम समुदायंलोने कादु मुस्लिम येतुल समुदायंलो कूडानु दीनिनि खंडिस्तुंदि. एंदुकु? एंदुकंटे इस्लाम धर्ममु पवित्र खुरान ग्रंथमु अल्लाह यॊक्क बोधनलु इवि केवलं मस्जिद्लकु परिमितमैनवि कावु ముస్లిం సమూహాయం కోసం మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సర్వ మానవాళి యొక్క ధర్మము, సర్వ మానవాళి యొక్క పవిత్ర ఖురాన్ గ్రంథము. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సోదర మహాశయులారా, పవిత్ర ఖురాన్ గ్రంథములో అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరతుల్ హుజరాత్ 49వ సూరాలో తెలియజేసినటువంటి విషయము, ఇన్నా ఖలఖనాకుం దైవం అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టికర్త అంటున్నాడు, మేము మిమ్మల్ని జంటల నుండి, ఆదము మరియు హవ్వా అలైహిస్ సలాం వీరి జంట నుండి మీకు ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. వజఅల్నాకుం షుఉబన్ వఖబాయిల, ఇంకా మేము మిమ్మల్ని కొన్ని వర్గాలుగా కొన్ని తెగలుగా విభజించడం జరిగింది. అంటే మానవ సమాజం అందరం కూడాను ఒక జంట, ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారి యొక్క సంతానమే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ముస్లింలకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, హిందూ సోదరులకు తెలుసు, ఎందుకంటే వారి గ్రంథాల్లో కూడా ఇది ప్రస్తావన ఉంది. సోదర మహాశయులారా, మానవ సమాజము ఒకే జంట నుండి వచ్చింది, కానీ ఆ దైవం ఆ సృష్టికర్త కొన్ని విభజనలు చేశారు, కొన్ని తెగలుగా, కొన్ని జాతులుగా. ఏ విధంగా? భాషపరంగా, ప్రాంతపరంగా ఈ విధంగా విభజన జరిగింది. అయితే ఈ విభజన ఎందుకు? ఒకవేళ దైవమే ముందు నుంచి విభజన చేసి ఉన్నాడు, తర్వాత నేను కూడా విభజనలు చేసుకున్నాను, ఏ విధంగా? తెల్లవారని నల్లవారని, ఇంకా వృత్తిని కూడాను తీసుకొచ్చి ఈ వృత్తి కలవాడు అతను ఆ వృత్తి కలవాడు విభజన చేశాము. అయితే ఈ విభజనకు కారణం ఏమిటి? ఈ డివైడ్ ఏదైతే జరిగిందో దీనికి గల కారణం ఏమిటి? అల్లాహ్ అంటున్నారు, లితఆరఫు, మేము ఈ విభజన ఏదైతే చేశామో పరస్పరము మన మధ్య ఒక గుర్తింపు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే. ఎలా? ఇప్పుడు మనము ఒక వ్యక్తిని కనుక్కోవడానికి ఒక ప్రాంతంలో వచ్చాము, ఫలానా అబ్దుల్లా ముహమ్మద్, అతని ఇల్లు ఎక్కడ? ముహమ్మద్ అనేటువంటి పేరు గల వారు ఎంతో మంది ఉంటారు, అబ్దుల్లా గల పేరు వారు ఎంతో మంది ఉంటారు. ఎలా గుర్తించేది? డోర్ నెంబర్ కూడా తెలియదు, వీధి కూడా తెలియదు, పేరు మాత్రమే తెలుసు. వచ్చి అడిగాము మస్జిద్ సెంటర్లో, ఫలానా ముహమ్మద్ టింకరింగ్ పని చేసే వ్యక్తి, ఫలానా ఇంటి గల వ్యక్తి, అప్పుడు అతని అడ్రస్ కరెక్ట్ వ్యక్తిని కనుక్కోగలడు. అయితే ఇది అడ్రస్ కోసం మాత్రమే ఈ గుర్తింపు. ఈ గుర్తింపు ఒకరిని చిన్నవాడిగా చేసి ఒకరిని పెద్దవాడిగా చేయడానికి ఏమాత్రం కాదని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. సోదర మహాశైలారా, ప్రస్తుతం ఏం నడుస్తుందో, గతంలో ఏం నడిచిందో అవన్నీ కూడాను మనకు అనవసరము. సరే, నలుగురిలో సమాజంలో నడుస్తుంది, నడవనివ్వండి. కానీ ఒక ముస్లింగా నేను మరియు మీరు, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని నమ్ముతున్నటువంటి ముస్లింగా నేను మరియు మీరు
మా యొక్క అభిప్రాయం ఏముండాలి? ఈ కులము జాతి తెగ అనేది ఒకరిని చిన్న చూపుతో చూడడానికి ఒకరిని గొప్పవాడిగా చూడడానికి ఏ మాత్రం కాదు అని మనకు పవిత్ర ఖురాన్ గ్రంథం నేర్పిస్తుంది. 60 సంవత్సరాలు వచ్చేసాయి, 50 సంవత్సరాలు నిండిపోయాయి, 40 సంవత్సరాలు నిండిపోయాయి. ఇప్పటిదాకా మన మెదడులో మన మనస్సులో కులం అంటే ఇదే అని పాతి పెట్టడం జరిగింది. ఇమాం గారు మీరు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు నిజమే, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇదే ఆలోచన మనం జీవితం గడిపినాం కాబట్టి ఈ 2-3 నిమిషాల్లో నేను వచ్చి కులము జాతి ఈ భేదాలు లేవండి ఇస్లాం ధర్మానికి బోధిస్తుందండి, చాలా కష్టం, చాలా కష్టం ఈ ఆలోచన మానుకోవడం. కానీ మనిషికి కష్టం అనేది ఏదీ లేదు, మనిషికి తలుచుకున్నట్లయితే ఇది అసాధ్యం అనేది ఏదీ లేదు, అంతరిక్షానికి చేరుకుంటున్నాడు మనిషి. అయితే మన మెదల్లో నుండి మన మనసులో నుండి ఈ బుద్ధి ఈ నీచమైనటువంటి బుద్ధిని మనం తీసి పక్కన పడేయలేమా? సోదర మహాశైలారా, ఏది అసాధ్యం కాదు. ఈ ఒక్క క్షణంలోనే ఒకవేళ నా మనసులో కానీ మన మనసులో కానీ ఈ కులము ఈ జాతి వివక్షణ అనేది ఏదైనా గనక ఉన్నట్లయితే ఈ క్షణం నుండే తీసి పక్కన పడేద్దాము. అయితే ఈ జాతి కులం మనం తీసి పక్కన పడేస్తే మన ముందు మిగిలేదేమిటి? మన ముందు ఉన్నటువంటిది ఏమిటి? అల్లాహ్ అంటున్నారు, దాని గురించి కూడా తెలియజేస్తున్నారు, నిస్సందేహంగా నన్ను మిమ్మల్ని మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త దైవము దృష్టిలో గొప్పవాడు ఎవడంటే ఈ సమస్త సృష్టిని గొప్ప గొప్ప పర్వతాలు మహాసముద్రాలు అందమైనటువంటి పచ్చటి చెట్లు పండ్లు ఫలాలు పక్షులు జీవ జంతువులు అన్నిటినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన ఈ లోకంలో ఈ భూమి మీద ఈ సృష్టిలో ఏకాంతములో లేడు. ఆయన 7 ఆకాశాల మీద ఆశ మీద అధిష్ఠించి ఉన్నాడు. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయనకు పోలినటువంటిది ఈ సృష్టిలో ఏదీ లేదు, చిత్రపటము లేదు, ఏ విగ్రహము లేదు. ఆయన అంతరికన్నా గొప్పవాడు, ఆయన ఒకే ఒక్కడు, సాటి లేని వాడు. మరొక ఆరాధ్య దైవము బహు దైవాలు అనేవి లేవు అని నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే జీవితం గడిపిన వాడే దేవుని యొక్క దృష్టిలో, అల్లాహ్ యొక్క దృష్టిలో, సృష్టికర్త యొక్క దృష్టిలో గొప్పవాడు. భయభక్తులతో దైవం నన్ను చూస్తున్నాడు, నేను దొంగతనం చెయ్యకూడదు, ఒకరి డబ్బు నేను దోచేయకూడదు, అబద్ధమాడకూడదు, ఇంటి వారి యొక్క హక్కులు నేను తీర్చాలి, నా కింద పనిచేసినటువంటి వారి పట్ల నేను జాలి చూపించాలి, సమాజంలో శాంతి నెలకొల్పాలి. ఎందుకంటే దైవం నన్ను ప్రశ్నిస్తాడు, ఆయన ముందు నిలబడాల్సి ఉంది అనేటువంటి భీతితో జీవితం గడిపేవాడే అందరికన్నా గొప్పవాడు. మనందరం సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మనకు నువ్వు గొప్పవాడివి అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సమాజంలో ప్రజలు మా గురించి ఏమని అనుకున్నా సరే పర్వాలేదు,